ను ఆయన నన్ను పంపి ఉన్నాడు టు హీల్ ద బ్రోకన్ హార్టెడ్ విరిగి నలిగిపోయి హృదయము గాయంలో ఉండి ఈ రోజు కృంగిపోయి ఉన్నావా సహోదరి సోదర ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు నీ హృదయ భారాన్ని ఎరిగిన దేవుడని మరొకసారి దేవుని దాసుని లెట్ మీ వన్స్ ఎంకరేజ్ చేసా మ్యాన్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ నోస్ యువర్ బ్రోకన్ హార్టెడ్ సిచ్యువేషన్ నువ్వు ఏ భారంలో దేవుని మనం వచ్చావు దేవుని తెలుసు గత రాత్రి ఏడ్చుకొని నువ్వు బయట చెప్పుకోలేక ఆయన దేవుని తెలుసు అంటారా ఆయన బాధలోనే ఉన్నాడు కదా నా బాధ ఏం అర్థమవుతుందని వచ్చావు ఆయన బాధలో కూడా నీ బాధను అర్థం చేసుకునే దేవుని కొన్నిసార్లు మనకు బాధ ఎక్కువైపోతే పక్క వాళ్ళ బాధ మనకు అర్థం కాదు నాది పెద్ద బాధ అనుకుంటా అంత గాయంలో కూడా వేసుకోవారు ఎవరి గాయం వచ్చి ఆలోచించండి తల్లి యొక్క గాయం గురించి యోహాన్ యొక్క గాయం గురించి కలర్స్లలో రక్తసిక్తమైన శక్తి అంతా క్షీణించిపోయిన మాంసముంతగా మార్చబడిన భూమికి ఆకాశం మధ్యలో వేలాడుతున్న యేసు ప్రభు నోట నుండి విడుదల గావించిన మూడవ మాట యోహాను సువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు త్వరగా చదువుకుందామండి యోహాను సువార్త పంతొమ్మిది అధ్యాయము యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము మనందరం కలిసి ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను కలిసి చదువుకుందామండి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచున్నట్ట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను కలవర్స్లో యశుప్రు వారు మాట్లాడిన ఈ యొక్క మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు అమ్మ ఇదిగో నీ కుమారుడు ఒకసారి ఈ మాట మాట్లాడిన బ్యాక్గ్రౌండ్ టైమింగ్ని మనం ఒకసారి చూడ్డానికి ప్రయత్నిస్తాం దేవుడు ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు సమయానుసారంగా సరైన సందర్భంలో సరైన వ్యక్తులను ఉద్దేశించి యాప్ట్గా ఎవరికి ఏది కావాలో ఎవరి హృదయంలో ఏ గాయం ఉందో ఎవరి బాధ ఏమై ఏదైతే అయ్యిందో దాన్ని నేరుగా దేవుడు ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడు నువ్వు దేవుని మందిరానికి ఎటువంటి భారంతో వచ్చినా సరే ఎటువంటి బరువెక్కిన గుండెతో దేవుని మందిరానికి వచ్చినా సరే దేవుడు తన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కనుక నీ హృదయ పరిస్థితిని బట్టి లెట్ మీ రిపీట్ దిస్ లైన్స్ నీ యొక్క హృదయ పరిస్థితిని బట్టి నీ గుండెలోని గాయాన్ని బట్టి ఈరోజు నేరుగా ఈ మూడవ మాట దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు వాస్తవంగా ఏం జరిగింది అక్కడ ఇద్దరు ఇద్దరు వ్యక్తులను దేవుడు సంబోధించడం ఆరంభించాడు ఒకటి మొదటి వ్యక్తి తన తల్లి రెండో వ్యక్తి తన ఆప్తమిత్రుడు తన ప్రాణ స్నేహితుడు ఇంకో మాటలో చెప్పాలంటే తన గుండె చప్పుడుగా భావించిన యోహాన్ యోహాను ఎటువంటి వ్యక్తి అంటే ఎప్పుడు కూడా యేసుప్రభు రొమ్మున ఆనుకొని ఉండేవాడు ఒక మాట గమనించాల్సి మనం చేస్తున్నాం ఇప్పుడు యేసుప్రభు రొమ్మున ఆనుకొని యేసు ప్రేమించిన శిష్యుడిగా పిలువబడుతున్న యొక్క యోహాను జీవితంలో ఎప్పుడైతే ఈ యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రతోర్యం అనే ప్రాంతం తీసుకొచ్చారు అంతవరకు శిష్యులు దగ్గర దగ్గర నుంచి వచ్చారు నిలబడ్డారు అయితే ప్రతోర్యం అనే ప్రాంతంలో ఆ దాటిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోతూ వచ్చారు అయితే వారందరు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్ళిపోయాడు కానీ ఈ ఈ యొక్క యోహాను భక్తుడు యోహాను అపోస్తులేని యోహాను తన జీవితంలో దేవుణ్ణి యొక్క ప్రేమను అనుభవించి ఆయన గుండె చప్పుడును ఎప్పుడు వింటున్నవాడిగా ఎప్పుడైతే ఆ ప్రేమకు అప్పగించబడ్డాడో తను పారిపోలేకపోయాడు నాట్ రన్ అవే వెంటనే పరిగెత్తుకుంటే ఏం చేశాడండి ఆ ప్రేమ ఆ యోహానుని బలవంతం చేసింది చల్లారిపోకుండా ఆ ప్రేమ తను ఏం చేసిందండి కాపాడింది యేసుప్రభు ఉన్న సన్నిధిలోకి తీసుకొని రావడం జరిగింది ప్రియ సౌదరి సోదడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ తిరిగి వచ్చిన యోహాను భక్తుడు ఒంటరి వాడైపోయాడు తోటి శిష్యులు లేరు తర్వాత రొమ్ము నానుకునే యేసుప్రభు వారు అందుబాటులో లేడు తను ఆదరించే స్వరం మూగబోయింది తన వెన్నంటు నిలబడే ఆ ఆ ధైర్యము చల్లారిపోయింది ఇన్ని రోజులు ఎవరిని ఆనుకొని నిలబడ్డాడో ఆయనే దూరం అయిపోయాడు ఇప్పుడు ఆ గుండె కోతలో యోహాను భక్తుడు ఒక యోహాను ఒకవైపు ఉంటే ఇంకొక వైపు తన తల్లి యేసు ప్రభు వారి యొక్క తల్లి బాగా జాగ్రత్తగా వినండి ఒక లోతైన సత్యాన్ని మనం ధ్యానించుకోవడంబోతున్నాం ఇప్పుడు యేసు ప్రభు యొక్క తల్లి ఆ సందర్భంలో ఒకసారి టైమింగ్ చూడ్డానికి మీరు ప్రయత్నించండి కొన్నిసార్లు కొన్ని వాక్యాలు మనకు కొన్ని ఇలా పైకి ఎగిరిపోతూ ఉంటాయి కానీ వాటిలోంచి ఒక్క మాట మాత్రం మనం తాకుతుంది పరిస్థితిని బట్టి మన సిచ్యువేషన్ బట్టి ఇక గమని గమనించినట్లయితే యోహాన్ శ్రోత పంతొమ్మిది అధ్యాయంలో ఏ సందర్భంలో దేవుడు ఈ మాట మాట్లాడడం ఆరంభించాడు ఏ సందర్భంలో ఈ యొక్క తల్లి గుండె కోత గుండా వెళ్తుందని గుండె గాయపరచబడిందని విరిగిపోయిన మనసులో ఉందని శోకంలో దిగ్భాంతిలో చెందిందని ఆ తల్లి యొక్క గాయాన్ని అదే సందర్భంలో యోహాన్ యొక్క గాయాన్ని అట్టే అర్థం చేసుకున్న యేసు ప్రభారి సన్నిధిలో నీవు ఉన్నావు యు ఆర్ దేర్ ఇన్ ద సేమ్ ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ యోహాన్ యొక్క గుండె శోకను శోకాన్ని అర్థం చేసుకున్న యేసు వారు తన తల్లి యొక్క గుండె గాయాన్ని అర్థం చేసుకున్న యేసు బ్రవ్వారు ఈరోజు నీ హృదయంలో వెళ్తున్న నువ్వు వెళ్తున్న బారాన్ని కూడా బాధను కూడా శోకాన్ని కూడా అర్థం చేసుకొని నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఏం జరిగిందంటే ఒకసారి యేసు ప్రభు వారి యొక్క తల్లి తన కళ్ళ ముందు ఒక దృశ్యాన్ని చూడడం ఆరంభించింది ఏంటి ఆ దృశ్యం యోహాన్స్ వార్త పంతొమ్మిది అధ్యాయం అందరం కలిసి ఇరవై మూడు వచ్చిన త్వరగా చదువుకుందాం యోహాన్స్ వార్త పంతొమ్మిది ఇరవై మూడు సైనికులు యేసును సిలవ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికుని ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగి కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయదు అని ఒకరితోకరు చెప్పుకున్నారు చాలండి గమనించినట్లయితే ఏసుప్రభు యొక్క వస్త్రాలు అందరూ కూడా అక్కడ నలుగురు ఉన్నారు వారు పనిచేసుకున్నారు పంచుకున్న తర్వాత ఇప్పుడు ఏసుప్రవారి యొక్క పై అంగి బాగా గమనించండి ఏసుప్రవారి యొక్క పై అంగి ఎక్కడ కూడా కుట్టు లేదండి నేయబడింది కుట్టు ఎక్కడ లేదు అయితే ఈ పై అంగిని యాచకునికి ఎవరు బహుకరిస్తారు అంటే వాస్తవంగా సమయులు దైవజనుని మనం చూసినట్లయితే ఏటేట ప్రతి సంవత్సరం తన తల్లి ఏం చేసేది నేసుకొని ఆ యాజకుని యొక్క పై వస్త్రాన్ని సిద్ధపరచుకొని తీసుకొచ్చేది ఇప్పుడు ఆలోచించండి తల్లి నేస్తున్నప్పుడు ఇక్కడ యేసుప్రభ వారి యొక్క పై వస్త్రాన్ని తల్లి నేస్తున్నప్పుడు తన చేత్తో ప్రేమనంత సుకుమారంగా ఆ ప్రేమనంత పంచి ఎప్పుడైతే నేయడం ఆరంభిస్తూ ఉందో ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ఆల్రెడీ ఈ మరియ ఎప్పుడైతే దేవుని మందరంలోకి బిడ్డను తీసుకొని వెళ్ళిందో సిమియోను ప్రవక్త ఒక ప్రాముఖ్యమైన ప్రవచనాన్ని ప్రకటించాడు ఈరోజు ఇదే మాట చాలామంది కుటుంబాల జీవితాల్లో నెరవేరింది గద్దిన్నాళ్ళు ఈరోజు సందేహం లేదు ఒకసారి రండి చదువుకుందాం లూకాసు వార్త రెండవ అధ్యాయం లూకాస్ వార్త క్షమించండి లూకాస్ లూకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఐదవ చాలా చదువుదామండి లూకాసు వార్త రెండు ముప్పై ఐదు అందరం కలిసి ఒకసారి చదువుకుందామండి ఆయన అంటున్న మాట అందరం కలిసి చదుదామండి మరియు నీ హృదయంలోనికి ఒక కటుకమ్ము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను చాలండి ఒకసారి గమనించినట్లయితే సిమియోను భక్తుడు తన తల్లితో ఆ బిడ్డ గురించి మాట్లాడుతూ అన్ని ఆశీర్వచనాలు చెప్పి గొప్ప గొప్ప ప్రశంసల వర్షాన్ని కుమ్మరించి ఒక భయంకరమైన మాటను విడుదల చేశాడు ఏంట మాట అంటే మళ్ళీ ఒకసారి వార్త రెండవ అధ్యాయం ముప్పై ఐదో వచనాన్ని మళ్ళీ ఒకసారి అందరం కలిసి చదువు రెండు ముప్పై ఐదు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు కలిసి చదువు అండి ముప్పై నాలుగు ముప్పై ఐదు కలిసి చదుదాం సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేళ్లు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమంపడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను ఒక మాట గమనిస్తే సుమియోను వారిని ఏం చేస్తున్నాడు దీవిస్తున్నాడు శాపం పెట్టట్లేదండి చాలాసార్లు మనకు దేవుని కార్యము ప్రవచనాలు నెరవేరుతున్నప్పుడు దీవెనకు శాపానికి డిఫరెన్స్ తెలియదు మనకు యేసుప్రభ వారు తన తల్లిని సుమయోను భక్తుడు ఏమంటున్నాడు బాగా గమనించాడు ముప్పై ఆరు సుమియోను వారిని దీవించి సిమ్యోన్ వారిని ఏం చేస్తున్నాం అండి దీవిస్తూ అంటున్నాడు అమ్మ ఇస్రాయల్ దేశంలో చాలామంది హృదయ ఆలోచనలు ఉన్నాయే హృదయ ఆలోచనలు హృదయంలోనే బాట పెట్టుకుంటాం అవునండి హృదయంలో ఆలోచనలు బయట చెప్పుకోం కదా హృదయ ఆలోచనలు అంతర్మతంగా లోపలనే ఏం చేస్తాం సమ్మా చేసేస్తాం అయితే అంటాడు అమ్మ ఒక సంగర్భం రాబోతుంది నీ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇది ఆశీర్వాదం అమ్మ దీవెనమ్మ ఏంటంటే ఈ బిడ్డ ద్వారా నీ గర్భంలో ఏమవుతుందో ఖడ్గము దూసుకొని పోతుంది నీ హృదయంలో ఖడ్గం ఏమవుతుంది దూసుకొని పోతుంది అయితే ఆ ఖడ్గం దూసుకొని పోతున్నప్పుడట అనేకులిక హృదయ ఆలోచనలు బయటపడతాయి అంటే నటించేవారు లేదా అటు ఇటు ఎలాడుతున్నవారు నీ కోరికే నిలబడతామని శపథం చేసిన వారు నిన్ను విడిచి ఎటుపోగలం ప్రభా అని మాటలు చెప్పిన వారు అయ్యా నీ కొరకు ప్రాణాలైనా పెడతామయ్యా అని చెప్పి పగడబోలు పలికిన అనేకులు ఎప్పటికి కడ్గం దూసుకొని పోతుందో వాళ్ళ ఆలోచనలు ఏమవుతాయంటండి బయటపడతాయి ప్రియ సౌదరి సోదరి కొన్నిసార్లు దేవుడు నీ ఇంటిలో నీ వ్యాపారంలో నీ జీవితంలో ఖడ్గాన్ని కొన్నిసార్లు వాడతాడు ఖడ్గం అంటే ఏంటండి కోసేస్తుంది కదా కోసినప్పుడు ఏం చేస్తుంది దూరం చేస్తుంది కొన్నిసార్లు ఖడ్గం ద్వారా ఏదైనా నువ్వు కోల్పోయి ఉండొచ్చు అది మరణమే అయి ఉండొచ్చు నీ ప్రియుల మరణమే అయి ఉండొచ్చు లేదా నువ్వు కట్టుకున్న కోటి ఆశలు నీ వ్యాపారం పట్ల కుప్పకూలిండొచ్చు లేదా నువ్వు చేస్తున్న ప్రయత్నం అంతా ఇదే నా ప్రపంచం కలల మేడాన్ని కట్టుకున్నది కొన్నిసార్లు దేవుడు ఖడ్గాన్ని పంపించి దాన్ని కుప్ప కూల్చిండొచ్చు వెంటనే మనకున్న ప్రశ్నని తెలుసా ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు వై గాడ్ ఇస్ డూయింగ్ దిస్ రాలేదా వెంటనే మనం అనుకుంటాం ఇది దీవెననా శాపమా అర్థం కాదు కొన్నిసార్లు వెంటనే మనందరం అంటాం ఏదో శాపం ఉందండి కాబట్టి ఇలా జరుగుతుంది అని మనం వెంటనే కంగారు పడడం ఆరంభిస్తాం కానీ సింయ్యోను అక్కడ తల్లిని ఏమంటున్నా అండి దీవెన శాపమా దీవెన మరి దీవెన ఇచ్చిన తర్వాత ఆ తల్లి ఆ హృదయంలో కట్కం దూసుకొని పోతుందని ఆ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు ఎందుకు దేవుడు కట్గాన్ని అనుమతిస్తాడంటే చాలామంది యొక్క ఆలోచనలు ఏమవుతాయి అక్కడ బయటపడతాయి ప్రియ సోదరి సోదడా అసలు నువ్వు దేవుని కోరు నిలబడతావా నిలబడవా అనేది దేవుడు ఎప్పుడైతే గోధుమలను జల్లించడం ఆరంభించడం ఆరంభిస్తాడో అప్పుడు నువ్వు దేవునికొని నిలబడతావా చల్లారిపోతావా అట్టే తేలిపోతుంది అన్ని సుఖంగా ఉన్నప్పుడు దేవుని వెంబడించడం చాలా ఈజీ కాదండి అన్ని సుఖంగా ఉన్నప్పుడు జే జేలు పలకడం చాలా ఈజీ మటలాదివారం ఒక వారం ముందే ఏం చేశారండి హోసన్నా జై హోసన్నా జై క్రీస్తు పేరట వచ్చేవారు శుభము కాక దావీది పేరట దావీది యొక్క సింహాసనం కాక అని చెప్పి కేకలు వేసిన జనమే జే జేలు కొట్టిన జనమే కొన్ని రోజులు అయ్యే లోపల ఏమైనా అంటే శిలువ ఏమో శిలోవేమని కేకలు వేస్తారు అయ్యా నీకొరకు ప్రాణం పెడతామయ్యా అని చెప్పి పగడుబాలు బలికిన లాంటి దేవుని శిష్యులే ఆ కడ్గం దూసుకొని వచ్చేసరికి ఏం చేశారని విడిచి పారిపోయారు ప్రియసాదరి సౌదాన్ని విడిచి పారిపోయినా చల్లారిపోయినా ఈరోజు ప్రభు నేను మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాడు తల్లి చూడండి ఎప్పుడైతే తన చేతితో ప్రేమతో నేసిందో ఆ వస్త్రాన్ని చింపబోతా ఉన్నారు ఆ పై అంగిని చింపబోయేసరికి వాళ్ళకి ఆలోచన వచ్చింది అయ్యో దీనికి కుట్టు లేదు కదా అని చెప్పి వెంటనే ఏం చేశాను చీటు వేయడం ఆరంభించారు మొత్తం స్టోరీ అంతా రీల్ రికాల్ అయింది ఎవరికి తల్లికి సిమ్ చెప్పిన మాట గుర్తొస్తూ ఉంది ఇప్పుడు ఒక్కొక్కరి ఆలోచనలు ఏమవుతాయి బయటపడతాయి నా కుమారుడు నేను కోల్పోయే పరిస్థితి వస్తుంది అయ్యో నేరము చేరి నా కుమారుడు ఘోరమైన మరణానికి అప్పగించబడుతున్నాడు పాప పరిహారార్థమై రక్తం చిందించడానికి రక్షకుడి లోకానికి వచ్చాడు అయ్యో ఎవరికి అర్థం అవ్వట్లేదే ఈ పాట హృదయం ఆలోచనలను మింగి దిగమింగుకొని శోకాన్ని దిగమింగుకొని ఆ యొక్క లాస్ని జీర్ణించుకోలేని స్థితిలో ఎప్పుడైతే ఆ మరియ ఉంది గుండె గాయమైపోయి ఉందో ఒకవైపు తల్లి గాయంలో ఉంది ఇంకోవైపు యోహాను గాయంలో ఉన్నాడు ఇద్దరి హృదయాలు చూసిన దేవుడు వెంటనే ఏమంటాడో తెలుసా అండి అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి పేసరి సోగద యేసుప్రభార్ యొక్క ప్రధాన పరిచర్లు ఒక ప్రధాన పరిచయం అని తెలుసు అండి లూకా సోరద నాలుగో అధ్యాయం పద్దెనిమిదో అవసరంలో యేసు ప్రభారు విరిగి నలిగిన హృదయాలను దేవుడు బ్రోకన్ హార్టెడ్ పీపుల్ని ఈరోజు గాయముతో దేవుని మందిరానికి వచ్చిన నిన్నే ఆదరించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎందుకు ఈ నష్టం వచ్చింది ఎందుకు ఈ బాధ వచ్చింది ఎందుకు ఇలా జరగడం జరిగింది నా కుటుంబంలో ఎందుకు ఇలా శోకం వచ్చింది ఎందుకు నేను దేవుని కొరకు ఏర్పరచబడిన ధన్యురాలిగా లాంటి నా కుటుంబంలోనే కట్కము దిగిపోవాలా ఈరోజు ఇలాంటి ప్రశ్నలతో దేవుని మందిరానికి వచ్చావా నువ్వు ఏర్పరచబడిన దానవని ఏర్పరచబడ్డ వాడవని నువ్వు ధన్యుడవని ధన్యురాలవని అనేకుల ఆలోచనలు బయటకు రావాలని దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడండి ఖడ్గాన్ని పంపిస్తాడు ఖడ్గం గురించి వాక్యం ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని చూస్తున్నాడు అనిపిస్తుంది ఖడ్గంను తప్పించుకోలేమండి ధన్యుల జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు కడ్గాని వాడతాడు ఆ తల్లి ఏం నేరం చేసిందని తప్పు చేశారని నేరం అనుపదించేయడానికి కొన్నిసార్లు సందేహాలు రావచ్చు యోహాను ఏం తప్పు చేశారని దేవుడు కట్గానే తీసుకొచ్చి దూరపరిచారని బాధపడుతుండొచ్చు లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని త్వరగా చదువుకోం లూక్స్ గాసుపల్ చాప్టర్ ఫోర్ బస్ ఎయిటీన్ క్విక్లీ ప్లీజ్ లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చాన్ని త్వరగా చదువుకుందాం లూకాస్ వార్త నాలుగు పద్దెనిమిది లూకాసు వార్త నాలుగు పద్దెనిమిది ప్రభు ఒక ఆత్మ నా మీద ఉన్నది బీధులకు సువార్త ప్రకటించటక నన్ను అభిషేకించను చెర్రలలో ఉన్న వారికి విడుదలను రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు నలిగిన నలిగిన వారిని దేవుడు విడిపించుటకును హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు టు హీల్ ద బ్రోకన్ హార్టెడ్ విరిగి నలిగిపోయి హృదయం గాయంలో ఉండి ఈరోజు కృంగిపోయి ఉన్నావా సహోదరి సోదడ ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు నీ హృదయ భారాన్ని ఎరిగిన దేవుడని మరొకసారి దేవుని దాసుని నాకు చేస్తున్నాను లెట్ మీ వన్స్ అగన్ ఎంకరేజ్ యూస్ మ్యాన్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ నోస్ యువర్ బ్రోకన్ హార్టెడ్ సిచ్యువేషన్ నువ్వు ఏ భారంలో దేవుని మందరం వచ్చావు దేవుని తెలుసు రాత్రి ఏడ్చుకొని నువ్వు బయట చెప్పుకోలేక ఆయన దేవుని తెలుసు అంటారా ఆయన బాధలోనే ఉన్నాడు కదా నా బాధ ఏం అర్థమవుతుందో వచ్చావా ఆయన బాధలో కూడా నీ బాధను అర్థం చేసుకునే దేవుని సన్నిధిలో ఉన్నావు కొన్నిసార్లు మనకు బాధ ఎక్కువైపోతే పక్కోలో బాధ మనకు అర్థం కాదు నాదే పెద్ద బాధ అనుకుంటాను అంత గాయంలో కూడా వేసుకోవారు ఎవరి బాయం గురించి ఆలోచించండి తల్లి యొక్క గాయం గురించి యోహాన్ యొక్క గాయం గురించి ఆలోచించండి వాస్తవంగా దేవుని యొక్క పరిచర్య క్రమంలో కొన్నిసార్లు దేవుడు ఒక నష్టాన్ని అనుమతించి తీసిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో కలవర్సులలో మూడో మాట జవాబు గ్రంథం ప్రవచనం చూద్దాం ఒకసారి నలభై తొమ్మిది అధ్యయ బుక్ ఫైవ్ చేపటర్ ఫార్టీ నైన్ ఎంత అద్భుతమైన మాట చూడండి ఈరోజు ఈ మాట గాయపడిన గుండెల్లో ఖచ్చితంగా ఓదార్పు నింపుతుంది ఈరోజు నీ గాయపడిన హృదయంలో స్వస్థతను దేవుడు నింపుతాడు తిరిగి సమకూరుస్తాడు తిరిగి నేను ధైర్యపరుస్తాడు తిరిగి సంతోషంతో ఈ ప్రాంతంలో యోహాను తల్లి కలిసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని రీతిగా దేవుని సిద్ధపరచాలని ఆశపడుతున్నాడు లూకస్ వార్త నాలుగో క్షమించండి గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనం దయచేసి అందరం కలిసి ప్రవచన వాక్యము ఎలా నెరవేరింది యేసు ప్రభు యొక్క మూడవ మాటలో మనందరం కలిసి చదువుకుందామండి యోహన్ యశగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం బుక్ ఫైవ్ జీఆ చాప్టర్ ఫార్టీ నైన్ వర్స్ ట్వంటీ వన్ ఇరవై ఒకట వచనాన్ని అందరం కలిసి చదువుదామండి అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరినై ఇటువటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా వీరిని కనినవాడు ఎవడు వీరిని పెంచినవాడు ఎవడు నేను ఒంటరికత్తెనై విడివబడి తిని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నేను అనుకుందు చూడండి ఇక్కడ తల్లి యొక్క ఆలోచనలు దేవుడి ముందే రాసి రాసిపెట్టాడు దేవుని వాగ్దానం నెరవేర్పులట ఈ తల్లి బిడ్డను కోల్పోయినప్పుడు ఇప్పుడు వేసుకోవడం ఏమంటున్నా అంటే అమ్మా ఇదిగో నీ కుమారుడని ఎవరిని ఇస్తున్నాడు యోహాన్ని ఇస్తా ఉన్నాడు యోహాను నిజంగా కనిందా తల్లి కనలేదు నిజంగా యోహాను ఈ తల్లికి బిడ్డనా కాదు అప్పుడు తల్లి అంటుందట ఏమంటుంది చూడండి అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతాహీనురాలను ఒంటరిని ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా వీరిని నాయందు కని కైనవాడు ఎవడు వీరిని పెంచినవాడు ఎవడు నేను ఒంటరికత్తెనై విడవబెడతీని వీరు ఎక్కడ ఒండ్రి అని నీ మనసులో నీవు అనుకు మనసులో అనుకుంటా ఉందండి అంతే మనసులో అనుకునేది కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ముందే రాసి పెట్టేశాడు కొన్నిసార్లు నువ్వు అంటావు నేను ఇష్టపడింది మా నాన్నని కదా దేవుడు నా తండ్రిని తీసుకున్న తర్వాత ఇంకేదో రీప్లేస్మెంట్ భర్తను ఇస్తాను ఇంకెవరిని ఇస్తానంటే హౌ కెన్ దట్ బి రీప్లేస్మెంట్ ఎలా అవుతుందండి హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అదే అంటుంది తల్లి అక్కడ నేను కనలేదు కదా వాళ్ళని నేను పెంచలేదు కదా వాళ్ళని ఎలా వస్తుంది ఆ గాయం ఎలా పూడ్చబడుతుంది హౌ కెన్ దట్ పెయిన్ బి సాల్వ్ ఫర్ ఎవర్ ఆ శోకం ఎవరిదిగా మింగుతారు ఆ శోకానికి పరిష్కారం ఏది ప్రభువర్ అంటున్నాడు ప్రవచన రీతిగా మూడో మాట ఈరోజు గుండె గాయంలో ఉన్నావా నీ ప్రియుల్ని కోల్పోయి ఉన్నావా దుఃఖ శోకంలో శోక సాగంలో మునిపోయి ఉన్నావా ఐఎమ్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ రీప్లేస్మెంట్ అండ్ ఐమ్ గోయింగ్ టు హీల్ యువర్ బోకన్ హార్టెడ్ సిచ్యువేషన్ నీ దగిలిన పగిలిన గుండెను ఓదార్చే పని నేను చేస్తానంటున్నాడు ఎలా జరుగుతుంది అది హౌ కెన్ దట్ బి పాసిబుల్ ఎలా జరుగుతుందండి అప్పుడు దేవుడు దాని తర్వాత వచనం వస్తుంది అందరం కలిసి చూద్దాం ట్వంటీ సెకండ్ వర్స్ ఈ రీప్లేస్మెంట్ జరుగుతున్నప్పుడట ఆ తల్లి గుండెలోని గాయాన్ని మాన్పడానికి దేవుడు చెప్తున్న అద్భుతమైన ప్రవచన వాగ్దానాన్ని కలవర్షులలో మూడో మాటగా మనం ధ్యానిస్తున్నాం అందరం కలిసి ఇరవై రెండవం చదువు అండి లక్ ఈషే గ్రంథము నలభై తొమ్మిది అధ్యయనం ఇరవై రెండు కలిసి చూద్దాం ప్రవోగి యహో వాయి లాగా నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్ము నంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజం మీద మోయబడెదరు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పోల్ పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు అప్పుడు నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందర నీవు తెలుసుకుందు కీ ఒకటే మచ్చిన ఒకటే మాట నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరు దే దట్ వెయిట్ ఫార్ మీ షెల్ నాట్ బీ అషేమ్డ్ కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని నమ్మకం నిలబడితే నాకేమొస్తుందండి నాకు అవమానం తప్ప అని ఏదో మాట చెప్పాలని ఆశపడుతున్న దేవుని వాక్యానుసారంగా ప్రవచన రీతిగా శుభ శుక్రవారం యొక్క మూడో మాటగా నీ గుండె గాయాన్ని అర్థం చేసుకున్న దేవుని కొరకును కనిపెట్టుకో గాడ్ ఈస్ గోయి షూర్లీ గోయింగ్ టు హీల్ యూన్ నీ గాయాన్ని దేవుడు తప్ప ఎవరు మానపలేరు అందుకొరికి గాయము చేసిన వాడే మన గాయాన్ని కడతారండి అనుకో ప్రభు బ్రతికించే వాడని నేనే వృత్తి వాడను నేనే గాయము చేయువాడని నేనే గాయము కట్టువాడను నేనే ఇదే యహోవా వాక్కు గాయము చేసిన దేవుడు అంటున్నాడు ఆ గాయం ఏంటో నాకు తెలుసు ద దప్పే ప్రియ సౌదరి సౌద ఈరోజు ఒక జరిగిన సంఘటన నుండి బయటకు రాలేక బాధపడుతున్నావా అదే గాయంలో చితికిపోయి ముందుకు పోలేక బయటకు రాలేక నీ ఆలోచనలన్నీ కూడా భయభ్రాంతులకు వెళ్ళిపోయావా శోకంలో ఇంకా నేను బయటకు రాలేనండి అని చల్లరిపోయి చేతులు ఎత్తేసావా దేవుడు నాకు చేస్తున్నాడు నీ గుండె గాయాన్ని అను ఎరిగిన దేవుడు ఈరోజు నీ గాయాన్ని మానపడానికి ప్రవచన వాగ్దానపు నెరవేర్పు కొరకై ఆ తల్లి శోకాన్ని గాయం మానపడానికి ఇష్టపడి తన యొక్క శోకపు ఆ శూన్యపు ప్రాంతంలో యోహాన్ని పంపించాడు యోహానుకు ఆదరించడానికి ఇప్పుడు యేసు ప్రభు లేడు గనక యోహానికి ఎవరినిచ్చాడండి ఎవరినిచ్చాడండి తన సొంత తల్లినే ఇచ్చాడు చూసుకోమని ప్రియా సౌదడా అందుకొరికే చాలాసార్లు ఈ యొక్క బాధ్యత తల్లి యొక్క బాధ్యతను దేవుడు యోహానికి ఎందుకు ఇచ్చాడండి అందరి ఆలోచనలు పరీక్షించబడుచున్నప్పుడు యోహాను కూడా పారిపోయాడు కానీ యోహాను తిరిగి దేవుని దగ్గర తీసుకొచ్చి నిలబెట్టింది సిలువ దగ్గర నిలబడడం అంత ఈజీ కాదండి సిలువ మెడల్ వేసుకోవడం చాలా ఈజీ అవునా కాదండి పాష్గా చైన్లు వేసుకోవడం చాలా ఈజీ కానీ ప్రభున్నాడు ఎవరైనా నన్ను వెంబడించ కోరినట్లయితే తన సిలువను నెట్టుకొని తను తాను ఉపేక్షించుకొని వెంబడించాలన్నప్పుడు సిలువ దగ్గరకు వచ్చి నిలబడడం అని అంత ఈజీ కాదండి ఎవరు వచ్చి నిలబడతారు తెలుసా శిలువ దగ్గర సిలువ దగ్గరికి ఎవరొచ్చి నిలబడతారో తెలుసా రెండవ కోరింతి ఐదవ అధ్యాయం పద్నాలుగోత్సరం ఈ మాట నేను దేవునికో నిలబెడుతుంది లేకపోతే ఈ సమస్యల ఒరవడిలో దేవుడు అందరి ఆలోచనలు బయటకు తీసుకొస్తున్నప్పుడు నీ ఆలోచనలు చల్లారిపోయి నువ్వు కూడా పారిపోతావు తర్వాత నువ్వు అంటావు ఇదంతా నాకు అబ్బదండి ఇదంతా నాకు చేత కాదండి ఇంత స్టాండర్డ్స్ నాకు వద్దండి అని చెప్పి పారిపోతావు కానీ సిల్వను గురించిన వార్త ఇతరులకు విర్రితనంగా ఉన్నప్పటికీ ఇది దేవుని బిడ్డకు శక్తిగా మార్చబడుతుంది అందరం కలిసి చదువుకుందామండి అందరం కలిసి చదువుదాం క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకటి మృతి పొందున గనుక అందరూ చూడండి ప్రభు అంటున్న మాట ప్రభులు అంటాడు సంఘానికి క్రీస్తు ప్రేమ మమ్మను ఏం చేస్తుంది బలవంతం చేస్తాం ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చి గాయమైన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా గాయమైన తర్వాత కూడా నష్టం జరిగిన తర్వాత కూడా ఖడ్గము దూసుకొని పోయిన తర్వాత కూడా నష్టం వచ్చిన తర్వాత కూడా దేవుడు అనేకుల ఆలోచనలు పరీక్షిస్తున్నాడని గుర్తెరిగితే నిజంగా క్రీస్తు ప్రేమ నీలో ఉంటే ఆ క్రీస్తు ప్రేమ వ్యవహాన్ని ఏం చేసిందండి బలవంతం చేసి ఎక్కడ తీసుకొచ్చింది శిలువ దగ్గరకు వచ్చి నిలబడ్డానికి కారణమైంది ఈరోజు శిలువ శ్రమలు అంటే మనం పారిపోతాం శ్రమలు అంటే ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అండి అనుకుంటాం కానీ దేవుడు ఒక్కసారి సిలువను పంపిస్తే ఒక్కసారి కట్గాను పంపిస్తే దేవుడి నుంచి దూరమై చల్లారిపోయి జారిపోయే పరిస్థితికి వెళ్ళిపోతున్నావా ఆ బాప్ ఆ యోహాను దేవుని కొరకు తిరిగి రావడానికి కారణం ఏం బైబుల్ ఏం రాస్తుందంటే క్రీస్తు ప్రేమలు ఏం చేస్తుంది అండి బలవంతం చేసింది నిజంగా ఆలోచించండి ఆయన ఇక్కడ అనుకున్నప్పుడు ఇక్కడ అనుకున్నప్పుడు ఏమీండొచ్చు ఎక్కువ ఎక్కువ ఏమి ఉండొచ్చండి ఇక్కడ ఇక్కడ ఆనుకుంటే ఏమో ఏ సప్పుడు వస్తుందండి గుండె చెప్పడే కదా వినిపించేది మీరు ఇప్పుడు యోహాను యేసుప్రభు రొమ్ము నానుకున్నాడు యేసు ప్రేమించే శిష్యుడిగా ఆయన పేరు పొందాడు ఆ రొమ్ము నానుకున్నప్పుడు ఏమనుభవించాడు ఆ గుండె చప్పుడు పారిపోతూ ఉంటే ఆ గుండె చప్పుడు తనని ప్రశాంతంగా విడిచిపెట్టలేదండి ఒకవైపు ఏమో బ్రతికిపోదాం 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 అని తప్పించుకుందాం అనే స్వరం ఇంకోవైపు యేసుప్రభు యొక్క ప్రేమ గుండె చప్పుడు ఏది గెలిచింది ఏది గెలిచిందండి ప్రేమనే గెలిచింది లెట్ మీ టెలి యూ బ్రదర్ అండ్ సిస్టర్ నువ్వు ప్రభు కొరకు రోషంగా జీవించాలంటే ఎటువంటి సమలైనా సరే ప్రభు కొరకు నిర్దిష్టంగా నిలబడాలని కాస్తున్నట్లయితే క్రీస్తు ప్రభుకు నిలబట్టే ధైర్యం నీలో పోసేది దేవుని యొక్క ప్రేమే క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుంది బలవంతము చేచ్చునది అందుకొరికే ప్రేమలో భయము అంతవరకు అందరు భయపడి పారిపోయాడు ఈయన ప్రేమను గుర్తు చేసుకున్నాడు నన్ను చంపితే చంపనని చెప్పి తెగించి ఏం చేశాడు బాప్తిస్ట్ నుంచి యోహాను ప్రియ ప్రీడన యోహాను ఏం చేశాడు వచ్చేసాడు ప్రశ్న అందరూ మరణానికి భయపడి పారిపోతే అందరు హస్తసాక్షులు అయిపోయారు ఒక్కరు తప్ప ఎవరండి బా ఈ యోహాన్ని యోహాన్ని చంపాలని పాపం అందరు ట్రై చేశారు చివరికి నీరవ్ చక్రవర్తి యోహాన్ని చంపాలని కాలుతున్న నూనె లేసాడు ఆయన చంపలేకపోయాడు తీసుకెళ్లి పద్మాస్ దీపం పడేస్తే అక్కడ ప్రకటన గ్రంథ ప్రత్యక్షత అన్ని సంఘాల ప్రత్యక్షత అక్కడే పొందాడు నిజంగా ప్రభుకరు తెగించి ముందుకు వస్తే ఆ క్రీస్తు ప్రేమ తెగించి ముందుకొస్తే అందరూ ఏ దానికైతే భయపడి మిగతలు పారిపోయారో దానికే మరణించారు వాళ్ళు అవునా కదండి దేనికి భయపడ్డారా మిగతా వాళ్ళు దాని చేతిలోనే మరణించారు కానీ తెగించి ముందు నిలబడిన యోహాన్ని ఎవరు చంపలేక పోయారు ఇది ఆత్మీయ రహస్యం అయ్యో అండి ప్రభు కొరకు నిలబడితే అదే నష్టం వస్తుంది కదండి కాబట్టి పారిపోతా అంటే ఖచ్చితంగా వస్తుంది అక్కడ ఏది పారిపోయిన దగ్గరనే వస్తుంది ఏదైతే ఏముందని తెగించి ముందు నిలబడితే నువ్వు తెగించి ముందు నిలబడితే నీకొరికి ఎవరు నిలబడతాడు ప్రభు నిలబడతాడు శిలువ దగ్గర నిలబడ్డాడు యోహాను భక్తుడు యోహాను భక్తుడు యోహాను కొరకు మరణము కబలించకుండా నిలబడ్డాడు క్రీస్తు ప్రభువారు యోహాను కొరకే దీపంలో ఒంటరి వాడైనప్పుడు యేసు ప్రభు నిలబడ్డాడు యేసు ప్రభు యొక్క పరలోక దర్శనాన్ని నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంబూతుడని గుర్తెరిగి గ్రంథ ప్రత్యక్షను పొందింది యోహాను భక్తుడే ఈరోజు నువ్వు దేనికి భయపడి పారిపోతున్నావో దేవుని నుంచి దేనికి భయపడి ఏది జరగొద్దని దేవుని నుండి పారిపోయే ప్రయత్నం చేస్తున్నావో అదే వస్తుంది ఎందుకంటే కట్గానే తీసుకొచ్చేది నీ ఆలోచనలు బయటకు తీసుకురాడానికి నువ్వు నిలబడతావా ఊడిపోతావా ఉంటావా ఊడిపోతావా అని దేవుడు పరీక్షిస్తాడు ప్రియ సౌదరి సౌద ఆ పరీక్ష తెలుసుకుంటే ఆ యోహానుభక్తు తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి నిలబడినట్టుగా అలా నిలబడినట్లయితే తల్లి బాధ్యతను ఎవరికి ఇచ్చాడండి భక్తునికి ఇచ్చాడు ఈరోజు ప్రియ సౌదరి సౌద సంఘ బాధ్యతలు ఎవరికి ఇస్తాడు తెలుసా బాప్తిసం ఆ యొక్క భక్తుని వల్ల నిలబడి ఏదైనా సరే నమ్మకంగా నిలబడే వారి చేతిలోనే దేవుడు తన తల్లి బాధ్యతను పెడతాడు తల్లి అంటే అర్థం ఏంటి సంఘం సేమ్ టైంలో గాయపడిన యోహానికి ఆదరణ ఇక్కడి నుంచి వచ్చింది తల్లిలో నుంచి వచ్చింది సంఘంలో నుండే దేవుడిని ఆదరిస్తాను అందుకొని ప్రాబ్లం ఉన్నాడు సుయోన్లో నుండే మిమ్మల్ని ఆదరిస్తాను ఎరుశ్లేముల నుండే మిమ్మల్ని ఆదరిస్తాను ఎరుశ్లేములుండే మిమ్మల్ని ఏం చేస్తాను దీవిస్తాను కాబట్టి సంఘము అలాగే మనము సార్వత్రిక సంఘంలో అంగములుగా ఈ సహవాసంలో కొనసాగడానికి ఈ మూడో మాట దేవుడు మనందరినీ స్థిరపరచుకుంటాం